వెల్కమ్ టు బ్రైట్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ అనేది ఉండబోతున్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి లెట్స్కో ఫ్యాక్ట్ నెంబర్ వన్ మందికి తెలియదు హార్స్ అనేది పడుకుంటుందా పడుకోదా హార్స్ అనేది పడుకుంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో మ్యాక్సిమమ్ అది థర్టీ మినిట్స్ అనేది గాడు నిద్రలో ఉంటుంది కానీ మీరు ఎప్పుడైనా చూసారా హార్స్ అనేది భూమి మీద కూర్చొని పడుకోదు ఎందుకు పడుకోదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎప్పుడైతే హార్స్ భూమి మీద కూర్చొని పడుకుంటుందో తన బాడీ వెయిట్ మొత్తం తన తల మీద అంటే తన మెడ మీద పడుతుంది అందువల్ల ఆ వెయిట్ అంతా మెడ మీద పడటం వల్ల దానికి శ్వాస అనేది పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది దానికోసం అది పడుకోదు అంటే భూమి మీద కూర్చొని పడుకోదు ఒకవేళ పడుకున్నా కూడా నైంటీ నైన్ పర్సెంట్ అది ఒక కొంతసేపటికి ఫాస్ట్గా లేగుస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ అయితే చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది మన ఇండియన్ ట్రైన్స్ అన్నీ ఎక్కువగా బ్లూ కలర్లు ఉంటాయి రెడ్ కలర్లు ఉన్న ట్రైన్స్ చాలా తక్కువ అయితే అలా బ్లూ కలర్లో ఎందుకు ఉన్నప్పుడు మీకు క్లారిటీగా చెప్తా నైన్టీన్ నైన్టీన్లో ఎక్కువగా ట్రైన్స్ అనేది వాక్యూమ్ ట్రైన్స్ అనేది ఉండేది అయితే నైన్టీన్ నైన్టీన్ తర్వాత ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్స్ వచ్చాయి అయితే ఈ వర్కర్స్ ఉంటారు కదా ట్రైన్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఏ వాక్యూమ్ బ్రేకింగ్ సిస్టమ్ ట్రే ట్రైను అండ్ ఏది ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ ట్రైన్ అనేది వారికి కన్ఫ్యూజ్ అయ్యారు ఏది ఏ ట్రైన్ అనేది అందుకోసం గవర్నమెంట్ నైన్టీన్ తర్వాత ఒక రూల్ తెచ్చింది ఏంటిదంటే వాక్యూమ్ బ్రేకింగ్ సిస్టమ్ ట్రైన్స్కి ఏమో రెడ్ కలర్ ఇచ్చింది ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ ట్రైన్స్కి ఏమో బ్లూ కలర్ ఇచ్చింది ఇప్పుడు ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్స్ ఎక్కువ ఉన్నాయి అందుకని మనకు బ్లూ కలర్ ట్రైన్స్ అనేది ఎక్కువ కనబడుతున్నాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇక మీరు చూస్తున్న అమ్మాయి చాలా అందంగా ఉంది కదా కానీ యాక్చువల్గా అది అమ్మాయి కాదు ఏంటంటే చైనాకు సంబంధించిన ఒక సిక్స్ జీ కంపెనీ త్రీ డి టెక్నాలజీ ప్రోగ్రామింగ్ని యూజ్ చేసి ఇలా క్రియేట్ చేశారు అంటే అది ఒక రోబో రోబోటిక్ మోడల్ లాంటిది అనమాట ఇది ఓన్లీ పూమా ఐకియా బ్రాండెడ్ కంపెనీస్ కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది అండ్ ఈమె పేరు వచ్చేసి మ్యామ్ గ్రామ్ దీనికి దాదాపు ఇన్స్టాగ్రామ్ లో మూడు లక్షల ఫాలోవర్స్ కూడా ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మామూలుగా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు గ్రీన్ సిగ్నల్ అంటే సిగ్నల్స్ కాడ గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్తాము వెహికల్ నుండి మనం రెడ్ సిగ్నల్ ఆగుతాము కానీ ఎప్పుడైనా యానిమల్స్ కి సిగ్నల్స్ ఏర్పాటు చేయడం ఎక్కడైనా విన్నారా ఒకటి చెప్తే వినండి అయితే చైనాలో ఒక టూరిస్ట్ మౌంటైన్స్ ప్లేస్ కాడ ప్రత్యేకంగా ఒంటెలకు సిగ్నల్స్ ఏర్పాటు చేశారు అంటే ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ పడుతుందో ఆ ఒంటెలు రోడ్ను క్రాచ్ చేస్తాయి అలాగే ఆ టూరిస్ట్ మౌంటైన్స్ కాడ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు టూరిస్టులు వచ్చి చూసేందుకు వెళ్తుంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇంగ్లాండ్లో పెనానైన్ హిల్స్ మౌంటైన్స్ పైన ఒక అత్యంత అంటే మన ప్రపంచంలోని అత్యంత వింతైన ఒక చెట్టు ఉంది నిజం చెప్పాలంటే అది చెట్టు కాదు అది దాని స్టీల్ పైప్స్ తయారు చేశారు చెట్టు స్ట్రక్చర్ లెక్కనే ఉంటుంది అయితే దాని ఆ పైప్స్ నుండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక మంచి మ్యూజికల్ మ్యూజిక్స్ అనేది వినపడతాయి ఆ మ్యూజిక్ ఎలా వస్తుందంటే సపోజ్ మన ఫ్లూట్ ఉంటుంది కదా ఆ ఫ్లూట్ నుండి మనం ఎప్పుడైతే ఊదడం స్టార్ట్ చేస్తామో అందులోని మ్యూజిక్ వస్తుంది సేమ్ ఈ ఫ్లూట్ స్ట్రక్చర్ లాగానే ఆ పైప్స్ని ఏర్పాటు చేసి పెట్టారు అందులో ఉండి వితౌట్ కరెంట్ కానీ ఎలాంటి ఎలాంటి వైట్ సిస్టమ్ లేకుండా మ్యూజిక్ వస్తుంది టూ థౌజండ్ సిక్స్లో దీన్ని నిర్మించారు దీని పేరు వచ్చేసి ద రింగ్ సింగింగ్ ట్రీ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ చాలామంది చూసే ఉంటారు ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా విఐపిసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ కమాండోస్ ఉంటారు బ్లాక్ షర్ట్ వేసుకొని ఉంటారు కదా అండ్ వాళ్ళ చేతిలో చిన్న సూట్ కేస్ లాంటిది కూడా ఉంటుంది అయితే చాలామంది అనుకుంటారు ఈ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అలా ఉంటాయేమో అని అనుకుంటారు కానీ అది రాంగ్ అందులో ఏముంటాయంటే ఒకవేళ ని అటాక్ చేసేందుకు ఎవరైనా వస్తే వాళ్ళకి అంటే కి ఏం కాకుండా ఈ కమాండోస్లో ఆ బ్యాగ్ని ఇలా కిందికంటే బుల్లెట్ బులెట్ బుల్లెట్ ప్రూఫ్ షీట్ అనేది వస్తుంది అంటే ఎవరు దాడి చేసినా కూడా వీళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా వాళ్ళు చూసుకుంటారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది సిమ్ కార్డు వన్ సైడ్ లైట్గా కట్ చేసి ఉంటుంది అలా ఎందుకు ఉంటుందంటే అయితే స్టార్టింగ్లో సిమ్ కార్డు ప్రిపేర్ అంటే స్టార్టింగ్లో సిమ్ కార్డు తయారు చేసేటప్పుడు రెక్టాంగిల్ షేప్లో ఉండేది పూర్తిగా అయితే కొన్ని కొన్ని మొబైల్లో కొన్ని కొన్ని టైప్స్లో సిమ్ని వేసేవారు అయితే కొన్ని కొన్ని మొబైల్లో సెట్ కావడం అంటే సెట్ కాకపోయేది అన్నమాట చాలామందికి కోపం వచ్చి ఆ సిమ్ కార్డుని ఎలా వేయాలి చాలా కన్ఫ్యూజ్ అవుతుందని ఈ కంపెనీస్కి సిమ్ కార్డు ప్రిపేర్ చేసే కంపెనీకి కాంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అలా చాలా ంప్లైంట్స్ వచ్చిన తర్వాత ఈ సిమ్ కార్డ్ కంపెనీస్ అన్ని మనకు ఐడియా అంటే కొంచెం ఐడియా రావడం కోసం ఏం చేస్తారంటే లైట్గా వన్ సైడ్ కట్ చేస్తారు ఆ సింబల్ అనేది మన మొబైల్లో ఉంచడం వల్ల ఈజీగా తెలిసిపోతుంది అందుకే ఈ సిమ్ కార్డ్ లైట్గా కట్ చేసి ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి